ఈ వీడియో ముఖ్యంగా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కానీ, కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ అంటే ఫేక్ పెట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు కదా, మన సబ్స్క్రైబర్స్ నుంచి ఒక అబ్బాయికి ఒక కంపెనీలోని చాలా ఎక్కువ ప్యాకేజ్ తోగా జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అనమాట. 8,50,000 ప్యాకేజ్ తోటి తనకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. లాస్ట్ వీకే ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. రేపు 29th మండే తన జాయినింగ్ డేట్ అనమాట. సో తను నాకు పంపించిన ఆఫర్ లెటర్ అండ్ ఈమెయిల్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు అర్థమవుతుంది ఇది ఎక్కడిది ఫేక్ కాదని చెప్పేసి. ఆ వీడియో ఏంటన్నది కూడా నేను ఇక్కడ ఐ కార్డ్ లో మెన్షన్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఆ వీడియో చూడడం అవసరం లేదు కానీ ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించిన నేను కంటిన్యూషన్ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ ప్రత్యుషాయనం పొడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. మీకు గనక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో కనెక్ట్ అయ్యి 1-on-1 డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా క్యాలెండర్ లో పర్టికులర్ టైం స్లాట్ ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైం జోన్ లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వైరీ తెలుసుకుని మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆ సర్వీస్ తీసుకోవాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 months బిఫోర్ నేను ఒక వీడియో చేశాను, ఏ ఇన్స్టిట్యూషన్ లో కోర్స్ అనేది నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి. ఆ వీడియో ఆల్మోస్ట్ లైక్ 30,000 వ్యూస్ కి వెళ్ళింది. లైక్ కింద కమెంట్ సెక్షన్ కూడా చూసుకున్నట్టయితే 90% పాజిటివ్ కమెంట్స్ ఏ వచ్చాయి అనమాట నేను సజెస్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ కి. అయితే మన సబ్స్క్రైబర్స్ నుంచి ఒక 4 ఆ ఇన్స్టిట్యూషన్ లో ఆ పర్టికులర్ బ్యాచ్ లో జాయిన్ అయ్యి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ప్లేస్మెంట్స్ కి అటెండ్ అయ్యారన్నమాట. సో లాస్ట్ వీక్ ఒక సబ్స్క్రైబర్ కి ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారు అండ్ రేపు 29th తనకు జాయినింగ్ డేట్ అనమాట. మీరు ఇంతకు ముందు స్క్రీన్ షాట్ చేసి చూసింది తన యొక్క ఆఫర్ లెటర్ అనమాట అది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక బ్యాచ్ అనేది ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక వీడియో చేస్తే ఎవరైతే ఇలా బెనిఫిట్ అయ్యారో మిగతా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఒక 10 topics నేను మెన్షన్ చేస్తాను క్లియర్ గా. ఒక అన్ని టాపిక్స్ వినండి, సో దట్ లైక్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిపోతుంది అనమాట. ఓకే, ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసరికి తేజ ఐటీ ఇన్స్టిట్యూషన్ అండి. ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడంలోని ఎక్స్పర్టీస్ అనమాట. ఎందుకంటే తన ట్రైనర్ ఎవరైతే ఉన్నారో తను ఐటీ ప్రొఫెషనల్ గా వర్క్ చేసిన తర్వాత దీన్ని ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. తన మెయిన్ మోటో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ ఇవ్వాలి స్టూడెంట్స్ కి అని చెప్పి. సో తను ఆల్రెడీ ఐటీలో వర్క్ చేశారు కాబట్టి ఐటీలోని ఎటువంటి కంటెంట్ ఉంటే లైక్ ఎటువంటి సబ్జెక్ట్ ఉంటే స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా చాలా వేరియస్ అన్నిటికి తనకు ఆన్సర్ తెలుసు కాబట్టి తన ఇన్స్టిట్యూషన్ లోని స్టూడెంట్స్ కి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, అయితే ఇన్స్టిట్యూషన్ లో మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఎలా ఉంటుంది అన్నది నేను 1 by 1 చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళు మెయిన్ గా చెప్పేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. సో డెవలపర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి అనమాట. నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే ఉండిందో అది 12th February స్టార్ట్ అవబోతుంది, ఆఫ్టర్నూన్ బ్యాచ్. టైమింగ్స్ వచ్చేసరికి 3:00 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అనమాట. ఓకే, ఈ బ్యాచ్ లోని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఇద్దరికి కలిపి వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. అయితే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే బ్యాచ్ కి మాక్సిమం 20 to 25 మెంబర్స్ మాత్రమే అలౌ చేసుకుంటారు వీళ్ళు, ఎక్కువ మందిని అలౌ చేసుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే అందరికీ ఈక్వల్ గా సబ్జెక్ట్ అర్థం అవ్వాలి అండ్ వీళ్ళందరి డౌట్స్ క్లారిఫై చేయగలగాలి అన్న ఒక ఉద్దేశంతో ఎక్కువ మందిని వీళ్ళు స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకోరన్నమాట బ్యాచ్ కి మాక్సిమం 25 మెంబర్స్. మిగతా ఇన్స్టిట్యూషన్ లో చూసుకున్నట్టయితే వాళ్ళు కుప్పలు కుప్పలుగా జాయిన్ చేసేసుకుంటూ ఉంటారు, డౌట్స్ అడిగినా కూడా సరిగ్గా క్లారిఫై చేయరు అనమాట. బట్ ఈ ఇన్స్టిట్యూషన్ లోని మీరు ఈ ఇన్స్టిట్యూషన్ గురించి నేను చెప్పానని కాదు కానీ మీరు మామూలుగా మీరే బయట ఎంక్వైరీ చేసుకోండి, లేకపోతే ఆ వీడియో కింద కమెంట్స్ కూడా చూసుకోండి. సో చాలా వరకు చాలా పాజిటివ్ ఉంది అనమాట, ఎందుకంటే సబ్జెక్ట్ అంత బాగా నేర్పిస్తారు, మనకు అంత బాగా అర్థమవుతుంది ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయితే. అయితే వీళ్ళ దగ్గర థియరీ ఉండదండి, అంటే మన నోట్స్ పట్టుకుని వెళ్ళి నోట్స్ లో నోట్ చేసుకునేటట్టు ఉండదు. వీళ్ళు కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి, ఆ ల్యాప్టాప్ పట్టుకుని వెళ్తే వాళ్ళు అక్కడ మనకి ప్రోగ్రామింగ్ నేర్పిస్తారు. ఒక ప్రోగ్రామింగ్ నేర్పించిన తర్వాత మనలో ప్రోగ్రామ్ రాయమంటారు,
స్టూడెంట్స్ అందరికి అవుట్పుట్ వస్తేనే వాళ్ళు నెక్స్ట్ టాపిక్ వెళ్తారనమాట. అవుట్పుట్ రాలేదా అక్కడే దాన్ని క్లారిఫై చేస్తారు. క్లారిఫై చేసిన తర్వాత అందరికీ అర్థమైంది అనుకున్న తర్వాతే నెక్స్ట్ టాపిక్ వెళ్తారు. అయితే దీంట్లోని ఆన్లైన్ బ్యాచ్ కూడా ఎట్ ఏ టైం జాయిన్ అవుతారు అనమాట. అంటే వర్చువల్గా కూడా మనం ఈ సెషన్స్ కి జాయిన్ అవ్వచ్చు. వర్చువల్గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఉండే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఆన్ ద స్పాట్ డౌట్ ఏదైనా ఉంటే క్లారిఫై చెయ్యరన్నమాట. ఎందుకు క్లారిఫై చెయ్యరంటే ఆఫ్లైన్ బ్యాచెస్ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు ఆ టైంలో. సో ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళ డౌట్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారంటే ఈవినింగ్ 6:30 తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర ఒక కొంత టైం అనేది స్పెండ్ చేసి డౌట్స్ అందరు డౌట్స్ అడిగి ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తారన్నమాట. ఇది ఒక్క డిఫరెన్స్ అనమాట. ఆఫ్లైన్లో వెళ్తే ఏంటంటే అప్పటికప్పుడే క్లారిఫై అయిపోద్ది, ఆన్లైన్లో వెళ్తే క్లారిఫై అవ్వదు. అయితే ఇంతకుముందు వీళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది లేదు, ఎందుకు లేదనమాట. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2024 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజెస్కి వెళ్తూ ఉంటారు, వేరియస్ లొకేషన్స్లో ఉంటారన్నమాట. అందరూ హైదరాబాద్లో ఉండలేరు కదా, సో అందుకోసం అని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా మైండ్లో ఉద్దేశపూర్వకంగా పెట్టుకుని సో వీళ్ళు ఆన్లైన్ కూడా వర్చువల్గా కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఈ నేను ముందుగా చెప్పినట్టు 20 to 25 మెంబర్స్ మాత్రమేనండి బ్యాచ్కి అలౌడ్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో కింద డిస్క్రిప్షన్లోని నేను ఆ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీరు ఒకసారి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుని మీకు అది సెట్ అవుతుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుందంటే కనుక జాయిన్ అవ్వండి. ముఖ్యంగా ఫ్రెషర్ క్యాండిడేట్స్, కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 3 months అండి. ఈ 3 months కోర్స్ డ్యూరేషన్ అనమాట. సో ఎవ్రీడే మనకి ఆఫ్టర్నూన్ 3 to 6:30 బ్యాచ్ అనమాట. ఇప్పుడు ఫిబ్రవరి 12 స్టార్ట్ అవబోతోంది. నెక్స్ట్ బ్యాచ్ మార్చ్లో ఉంటుంది అనుకుంటా, నాకు డేట్ సరిగ్గా ఐడియా లేదు. సో మార్నింగ్ బ్యాచ్ కావాలనుకుంటే మార్చ్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది కాబట్టి. సో ఇది బ్యాచ్ వైజ్గా మనకు అప్కమింగ్ బ్యాచ్ ఏంటంటే కనుక ఫిబ్రవరి 12 అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొక మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రాజెక్ట్స్ చేపించడం. సో స్టూడెంట్స్ చేత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ చేత జనరల్ ప్రాజెక్ట్స్ కానీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ కానీ రియల్ టైమ్ సినారియోస్ తీసుకుని వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తున్నారు అనమాట. సో ఇలా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం చేసినప్పుడు ఏంటంటే మనకు ఐటీ లైఫ్లో ఉండే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండిందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. ఓకే, అందుకోసమే నేను చెప్పాను కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే రేపు అన్న రోజున మీరు డాక్యుమెంట్స్ పెట్టుకుని సబ్జెక్ట్ నేర్చుకుని ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అడిగినప్పుడు మీరు దానికి సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతారు. బట్ వీళ్ళ దగ్గర ప్రతి డౌట్, మీకున్న ప్రతి డౌట్ని వీళ్ళని అడగచ్చు. తను ఆల్రెడీ ఐటీలో వర్క్ చేశారు కాబట్టి నేను ఎలా అయితే మీకు ఆన్సర్ ఇస్తున్నానో నాకన్నా ఇంకా ఎక్కువగానే మీ డౌట్స్ని క్లారిఫై చేయగలరు అనమాట వాళ్ళు. ఎందుకంటే మార్కెట్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్. నేనంటే ఇంకా ఐటీలో వర్క్ చేస్తున్నాను, తను బయట మార్కెట్ చూస్తున్నారు, జాబ్స్ ఎలా వస్తున్నాయి, ఇంటర్వ్యూస్లో ఏమేమి అడుగుతున్నారు అన్నది వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా ఫీడ్బ్యాక్ కానివ్వండి, లేకపోతే తనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా కానివ్వండి, తను అన్ని చూశారు కాబట్టి హీ కెన్ ఆన్సర్ యూ ఆల్ ద క్వశ్చన్స్. మీరు అడిగే ప్రతి క్వశ్చన్స్కి తను ఆన్సర్ చేయగలరు అనమాట. సో మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని మీరు ఫుల్గా ప్రిపేర్డ్ అని అనుకున్న తర్వాతనే వాళ్ళు మిమ్మల్ని ప్లేస్మెంట్స్కి అనేది పుష్ చేస్తారు. అయితే ప్లేస్మెంట్స్ అనేది ఇన్స్టిట్యూషన్కి వాళ్ళు ఏమీ తీసుకురారండి, లైక్ మామూలుగా అందరూ చెప్పినట్టే ఇది ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ అంటే ఏంటంటే మీరు సబ్జెక్ట్తో పాటు లైక్ కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, ఆ కోర్స్తో పాటు ఒక ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్ కానీ, లేకపోతే ఒక కెరియర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్ కానీ, లేదా ఫ్రెషర్ క్యాండిడేట్ కానీ తన రెజ్యూమేలోని ఎటువంటి స్కిల్స్ ఉంటే బాగుంటుంది, ఇంటర్వ్యూ టైంలో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఒక ప్రాజెక్ట్ పరంగా ఐటీ ప్రాజెక్ట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్తో పాటు ఇంకా వేరియస్ టూల్స్ ఏముంటాయి, అసలు ఎజైల్ మెథడాలజీ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చెప్పాలి, ఇలా ఏవైతే నాన్ టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిలన్నిటి పైన కూడా మనకి వీళ్ళు ప్రోగ్రామ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ద్వారా వీళ్ళు మనల్ని గ్రూమ్ చేస్తారనమాట. సో మనం మెంటల్గా అన్ని నేర్చుకుంటాం కాబట్టి వీ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ టు క్లియర్ ద ఇంటర్వ్యూస్. ఓకే, ఆ లెవెల్లో మనల్ని ట్రైన్ చేస్తారు వీళ్ళు. ఆ ట్రైనింగ్లో వాళ్ళు నాన్ టెక్నికల్గా ఏమేం టాపిక్స్ అనేది కవర్ చేస్తారు అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను. సో దట్ లైక్ మీరు చూడండి, మీకు అది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఎవరైతే ఈ బ్యాచ్లోని ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారో
లేదా కెరియర్ గ్యాప్ కానీ ఎవరైనా సరే, వీళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, వీళ్ళు ఇంకొక కంపెనీతోటి టైఅప్ అయి ఉన్నారు. సో టైఅప్ అవడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే బీటెక్ చదివే వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు స్టూడెంట్స్ చేత చేపిస్తారనమాట. స్టూడెంట్స్ చేపించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. సో డే వన్నే వీళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో వీళ్ళు రిజిస్టర్ చేపించేస్తారు కాబట్టి 6 మంత్స్ తర్వాత, మీ కోర్స్ 3 మంత్స్లో అయిపోతుంది బట్ ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు 6 మంత్స్ పీరియడ్ వరకు పెట్టుకుని 6 మంత్స్ తర్వాత మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ కూడా ఇస్తారనమాట. అయితే ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవ్వదు అని అంటే గనక, ఫ్రెషర్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది. ఎవరైజ్ ఎక్స్పీరియన్స్డ్ కానీ లేకపోతే ఫేక్ పెట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ ఇది అవసరం పడదు. ఓకే, సో ఆ ఇన్స్టిట్యూషన్ వల్ల మిమ్మల్ని డీటెయిల్స్ అడిగినప్పుడు క్లియర్ గా చెప్పేస్తారు మీరు ఎక్స్పీరియన్స్ గా వెళ్ళాలనుకుంటున్నారా, సో మీకు ఇంటర్న్షిప్ అవసరం ఉండదండి, ఎందుకంటే దీంట్లో మేము కంప్లీట్ సర్టిఫికేషన్ మీరు వర్క్ చేసినట్టుగా ఇస్తాం కాబట్టి ఇది మీకు అవసరం లేదు, మీరు ఫేక్ పెట్టి వెళ్ళాలనుకుంటే అని వాళ్ళు మీకు ముందుగానే చెప్పేస్తారన్నమాట. సో మీకు ఇంటర్న్షిప్ కావాలనుకుంటే కనుక మీరు చెప్పండి, నన్ను ఇంటర్న్షిప్ లో రిజిస్టర్ చేయండి అని చెప్పి, వద్దనుకుంటే వద్దని చెప్పండి. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫీ ఎంత ఉంటుంది అక్క అని అడిగితే గనక, సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ లోని పోల్చుకుంటే ఈ ఇన్స్టిట్యూషన్ లో ఫీ అనేది చాలా తక్కువ. ఎందుకు తక్కువ అని చెప్తున్నానంటే, ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు ప్రొవైడ్ చేస్తూ కూడా వాళ్ళు ఫ్రెషర్స్ దగ్గర 25,000 తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అంటే ఎవరంటే 2023 అండ్ 2024 బ్యాచ్ వాళ్ళకి 25,000 అనేది ఫీ స్ట్రక్చర్ ఫీ అంట వాళ్ళకి. మిగతా బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో, బిఫోర్ 2023 పాస్డ్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30,000 ఫీ అనమాట. మీరు అనుకోవచ్చు ఎందుకు ఈ డిఫరెన్స్, 25-30 ఎందుకు ఈ డిఫరెన్స్ అని అనుకోవచ్చు. ఫ్రెషర్స్ కి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, ప్రాజెక్ట్స్ లోని స్మాల్ కంటెంట్ చెప్తే సరిపోతుంది. బట్ వేరేజ్ ఎక్స్పీరియన్స్ గా వెళ్ళే వాళ్ళకి డీటెయిల్స్ గా చాలా విషయాలు చెప్పాలన్నమాట. అంటే ఒక ఐటీలోని నువ్వు వర్క్ చేయకపోయినా, రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ నీకు లేకపోయినా, నీకు ఉండేటట్టుగా నిన్ను వాళ్ళు ట్రైన్ చేస్తారు కాబట్టి, సో నీ పైన ఎక్స్ట్రా టైం అనేది వాళ్ళు స్పెండ్ చేయాలి. సో అందుకోసమే ఈ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలా అని చెప్పేసి ఫ్రెషర్స్కి అసలు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సే చెప్పరా అంటే కాదు, వాళ్ళకి మినిమం ప్రాజెక్ట్స్ ఏమేం గురించి చెప్పాలో నేను అన్నట్టుగా జనరల్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, బ్యాంకింగ్ సెక్టర్లోని అప్లికేషన్ ఎలా డెవలప్ చేయొచ్చు అని చెప్పి, రియల్ టైమ్ సినారియోస్ ఇదంతా కామన్గానే చెప్తారు. బట్ ఇంటర్వ్యూ టైంలో వీళ్ళకి అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఫ్రెషర్స్కి అడిగే క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఆ బేసిస్లోనే ట్రైనింగ్ ఇవ్వడం అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో దట్స్ ఇట్ అండి, నాకు తెలిసిన చాలా ఇన్ఫర్మేషన్ నేను పాయింట్ టు పాయింట్ నేను మెన్షన్ చేయడానికి ట్రై చేశాను. మేబీ దానివల్ల మేబీ వీడియో కొంచెం డిలే అయి ఉంటుంది. సో దాన్ని మీరు కావాలనుకుంటే 1x లో కానీ, సారీ 1.5x లో కానీ, 1.7x లో కానీ వీడియో పెట్టుకుని వాచ్ చేయండి, మీ టైం అనేది వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే కనుక. బట్ ప్రతి టాపిక్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. మీకు గనక ఇంకా దీనిపైన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఫోన్ చేయండి, ఎంక్వైరీ చేసుకోండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి, ఆ ప్రోగ్రామ్ మీకు సూట్ అవుతుందా లేదా అని తెలుసుకోండి. సూట్ అవుతే గనక ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే నేను చెప్పినట్టు వాళ్ళు 25 మెంబర్స్ని మించి వాళ్ళు తీసుకోరు అనమాట. సో మీరు ఆ 25 మెంబర్స్లో ఒక్కరు అవ్వాలి అన్నది నా కోరిక. సో అందుకోసమే నేను ఇది వీడియోని ఇంత ఫాస్ట్గా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది ఎక్కడా కూడా ఫేక్ అయితే కాదు. మీరు ఫేక్ అనుకుంటే కనుక యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్వాలేదు, యు నో నీడ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాజ్ వెల్. ఇది కనుక జెన్యున్ అని చెప్పి మీకు అనిపిస్తే, లైక్ బెనిఫిట్ అయిన వాళ్ళని కమెంట్స్ మీరు చదివి మీకు ఇది బాగుండింది, ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే నేను బెనిఫిట్ అవుతాను అని అనుకుంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నా సైడ్ నుంచి మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.